హాయ్ 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 గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉంటారని కోరుకుంటున్నాండి. సో గైస్, ఈరోజు 17/6/2023 ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం. కోయిట్ విషయానికి వెళ్తే ఎంబస్ వారి ఆధ్వర్యంలో 500 మంది వాలంటీర్స్గా ఏర్పడి బీచ్ సేవతోనే బీచెస్ అని క్లీనింగ్ చేసే ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. సో ఆ ప్రోగ్రామ్ జరిగిపోయింది. నెక్స్ట్ అధికారులు, కువైట్లో ఉన్న అధికారులు తెలియజేశారు త్వరలో గృహ కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు పెడుతున్న కొత్త కొత్త రకాల రూల్స్, కొన్ని కొన్ని దేశాల నుండి గృహ కార్మికులు ఆపేయడం, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని త్వరలో గృహ కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్ కువైట్ వారు సిరియా బాధితులకి $1.9 బిలియన్ అండి, $1.9 బిలియన్ డొనేట్ చేశారు వారి యొక్క అవసరాల నిమిత్తం. నెక్స్ట్ ఒక మిత్రుడికి డ్రైవర్ జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అండి, పాపం చాలా రోజులు ట్రై చేస్తున్నాడు, ఎక్కడ డ్రైవర్ జాబ్ దొరకట్లేదంట, ప్లీజ్ కొంచెం విశ్వత నెంబర్కి కాల్ చేసి చెప్పిన అదంటే డ్రైవర్ జాబ్ ఉంటే హౌస్ డ్రైవర్ కానీ ఎవరైనా అయితేనే కానీ. సో పాపం జాబ్ దొరక చాలా రోజులు ఇబ్బందులు పడుతున్నాడు. నెక్స్ట్ ఒక మిత్రునికి 10 సంవత్సరాల ముందు ఫింగర్ పడ్డదంటండి, అయితే బై మిస్టేక్ రకరకాల కేసుల చేత. సో ఫింగర్ పడింది 10 సంవత్సరాల తర్వాత అతనికి వీసా వచ్చిందంట. సో అంటే 10 సంవత్సరాల వీసా వస్తుందని ఫింగర్ పడే వాళ్ళకి. నెక్స్ట్ 5 టాప్ సేఫ్గా ఉన్న దేశాలలో, అంటే ఎక్స్పర్ట్స్ కానీ ఆ దేశ సిటిజన్స్ కానీ మంచి సేఫ్గా ఉన్న జీవన పరిమాణాలు కలిగిన దేశంలో కువైత్ ఒకటిగా నిలిచింది. ఓకే, నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే హజ్కు వచ్చిన ఒక మహిళ గుండె 8 నిమిషాలు ఆగిపోయిందంటండి. సమయానికి అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి ఆమె బతికించారు. నెక్స్ట్ ఈద్ హలాదా హాలిడేస్ కంపెనీ వారు వర్కర్స్ ఇవ్వకపోతే, 4 రోజులు మినిమం ఇవ్వకపోతే అటువంటి కంపెనీకి 5,000 రియల్ ఫైన్ వేస్తారంటండి. ఇది జరుగుతుందో తెలియదు కానీ న్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సౌదీలు, అటువంటి వారు కూడా 5,000 రియల్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్ జీడబ్ల్యూసి వారు దమామ్లో తైబా ప్రాంతంలో భేటీ అయ్యారు, అక్కడున్న సభ్యులందరూ భేటీ అయ్యారు. జీడబ్ల్యూఎస్సీ వారి యొక్క సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు జరిపారు. ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పడాలని చెప్పి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ యువ విషయానికి వెళ్తే కామారెడ్డి జిల్లాకు చెందిన సునీల్ కుమారు దుబాయ్ వచ్చాడండి. పాప అతనికి యాక్సిడెంట్ అయ్యి పాప చాలా అనారోగ్యంతో బాధపడుతుంటే జీడబ్ల్యూఎస్ వారు స్పందించి అతని ఇంటికి పంపించి ఏర్పాట్లు చేశారు. నెక్స్ట్ షార్జాలో ఒక వ్యక్తి, ఒక ఆసియా వ్యక్తి అండి. సో సహారా సెంటర్లో బుధవారం రాత్రి భార్య పిల్లల ముందే బ్రిడ్జ్ బండ్ దూకేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంట. అతనికి రకరకాల ఆర్థికమైన ఇబ్బందులు కారణం చేత భార్య పిల్లల ముందే బ్రిడ్జ్ పైన దూకేసి చనిపోయాడు. పాపం ఆ భార్య పిల్లల పరిస్థితి చూడండి. సో ఆర్థిక ఇబ్బందులు ఉంటే వేరే విధంగా పోరాడలు కానీ ఇలా ప్రాణం తీసుకోవడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ 2,000 దిరమ్స్ కోసం ఒక ఇండియన్ ఫ్యామిలీ హత్య చేశాడు ఒక ఆసియన్ వ్యక్తి. 2,000 దిరమ్స్ కోసమే ఒక ఇండియన్ ఫ్యామిలీ హత్య జరిగిందండి. సో అది ఎప్పటి నుంచో కోర్టులో ఉందన్నమాట కేసు, ఇప్పుడే అది ఫైనల్ అయిపోయింది. ఆ వ్యక్తికి మరణశిక్ష విధించారు. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే దోఫార్ గవర్నరేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో ఈ అగ్ని ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు. నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మనకి ఓమన్లో. నెక్స్ట్ చంద్రుడిని, ఈదరాత కోసం చంద్రుడిని చూసి ఒక టీం ఫామ్ చేశారండి. నెక్స్ట్ హాలిడేస్కి వస్తున్నారా? సో అయితే జాగ్రత్త, ఫ్లైట్ టికెట్స్ రేట్లు పెరిగిపోతున్నాయి. మీరు ఇండియాకి హాలిడేస్కి రాబోతున్నారా, త్వరగా టికెట్ కొనుక్కోండి, టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి. సో బెహ్రెయిన్ విషయానికి వెళ్తే హత్య చేసి ఆధారాలన్నీ మాయం చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి బెహ్రెయిన్లో. నెక్స్ట్ బెహ్రెయిన్ యొక్క మనామా సూక్లో మసాలాలన్నీ భారీగా సేల్ అవుతున్నాయంట. పైకి మనకి ముందు ఉంది కదా ఈద్ హలాదా కాబట్టి. సో మటన్ మజ్బూస్, చికెన్ మజ్బూస్ చేయడానికి మసాలాలు కావాలి కదండి, భారీ మొత్తంలో సేల్ అవుతున్నాయంట. సో నెక్స్ట్ యుఎస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు ఒక వార్తా కథనం ప్రకారం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా అధికంగా బెహ్రెయిన్లో జరుగుతుందని చెప్పి ఒక వార్తా కథనాలు వచ్చాయి. సో నెక్స్ట్ యజమాని నిర్బంధంలో ఉన్న మన తెలుగు మహిళ యజమాని నిర్బంధంలో ఉంది, బాధపడుతుందండి. ఆమె పేరు రాపాక సుమ. సో వెళ్ళిన 3 నెలలు బాగానే ఉంది, తర్వాత యజమాని యొక్క టార్చర్ ఎక్కువైపోయింది. సో ఆమెను సరిగా చూడట్లేదు. సో పంపిన ఏజెంట్లు ఎవరితో రెస్పాండ్ కావట్లేదు. సో అక్కడిని తప్పించండి, నన్ను కాపాడండి అని చెప్పి ఈ పాపం రాపాక సుమ చాలా ఇబ్బంది పడింది. సో అయితే నన్ను కాంటాక్ట్ అయింది, నేను మన హ్యూమన్ కమిషనర్లో భాగస్వాములైన మా మిత్రులు పెట్ట అప్పారావు గారికి ఈ యొక్క సమాచారం తెలియజేశాను.
పిట్టాపరావు గారు సో సానుకూలంగా స్పందించి ఆ సుమా గారిని ఇండియా రప్పించి ఏర్పాటు చేసి ఆమె ఇంటికి క్షేమంగా చేర్చారండి. సో హ్యూమన్ కమిషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ తరపు నుండి. సో మా మిత్రులు పిట్టాపరావు గారు నా మాట మీద గౌరవంతో ఆ మహిళను రిస్క్ చేసి ఇండియా రప్పించి ఆమె యొక్క ఇంటికి క్షేమంగా చేర్చారు. సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే డిజిటల్ టెక్నికల్ హబ్గా మారనుంది ఖతర్. విదేశీ దేశ విదేశాలతో ఒప్పందాలు కుదురుతున్నాయి. డిజిటల్ టెక్నికల్ హబ్గా మారనుంది ఖతర్. నెక్స్ట్ ఇద్దరు మహిళల్ని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ సప్లై చేస్తున్న కేసులో ఖతర్లో ఇద్దరు మహిళల్ని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇరాక్లో ఖతర్ తరపు నుండి $5 బిలియన్ అండి, $5 బిలియన్ ఇన్వెస్ట్ చేయనున్నారు బిజినెస్ నిమిత్తం. సో గైస్ ఇదండి మన ఖతర్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.